ఇక్కడ ఈ భాగ్యరెడ్డి వర్మ ఆత్మగౌరవం పోరాటం చేసిన దళిత శిఖరం భాగ్యరెడ్డి వర్మ, మనం ఇక్కడ కోటికి పోతుంటే గా మూల మీద ఆది హిందూ భవన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటరానితనానికి లేదంటే వెట్టి చాకరికి దళిత కులాల్లో చదువుల కోసము అంబేద్కర్తో సమానంగా, ఇంకొక మాట చెప్తే అంబేద్కర్ కంటే గొప్పగా అప్పటి నిజాం కాలంలో కూడా దళితుల కోసం ఆరాటపడినటువంటి పోరాటం చేసినటువంటి భాగ్యరెడ్డి వర్మను మన తెలంగాణలో ఎందుకు పట్టించుకుంటలేరు? ఇదొక విచిత్రం. తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అనుకునేటువంటి వాళ్ళు, మేము తెలంగాణ ఛాంపియన్లు అనుకునేటువంటి వాళ్ళు ఈ భాగ్యరెడ్డి వర్మను ఎందుకు గుర్తుపట్టలేదు, ఎందుకు గుర్తించుకోలేదు, ఎందుకు ఆయనను పట్టించుకోలేదు? భాగ్యరెడ్డి వర్మ దళితుల కోసం చదువుకొని ఎక్కడే ఆంధ్ర మహా సభలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర చదువుకొని ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణలో పాత హైదరాబాద్లో దళితుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఆది హిందువులుగా వాళ్ళని ఆది హిందూ సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి వాళ్ళు, ఆది ఆంధ్ర, ఆది కన్నడ, ఆది ద్రవిడ అనేటువంటి సర్టిఫికేట్లు తీసుకోవడంలో పోరాటం చేసి విజయం సాధించినటువంటి వ్యక్తి, విజయవాడలో సభలు పెట్టినటువంటి వ్యక్తి, దళితుల కోసం పోరాటం చేసినటువంటి భాగ్యరెడ్డి వర్మ మీద తెలంగాణ సర్కారుకు ఎందుకు ప్రేమ లేదు, ఆయన చరిత్రను ఎందుకు పాఠ్యాంశంలో చేర్చడం లేదు, ఆయన గురించి విస్తృతంగా ఎందుకు ప్రచారం చేయడం లేదు? కేసీఆర్ సర్కారు కూడా అదే మోసం చేసింది. కేసీఆర్, కేసీఆర్ ఒకడే ఛాంపియన్ తప్ప ఇంకెవ్వరి పేరు, ఆఖరికి జయశంకర్ పేరును తలుచుకోవడానికి కూడా సిగ్గుపడేటోళ్ళు. అంటే కేసీఆర్ తప్ప ఇంకొవరు ఉండొద్దు, కేసీఆర్ తప్ప ఇంకొవరు ఉండేటోళ్ళు అన్నటువంటిది. ఇవాళ ఇదే పని, భాగ్యరెడ్డి వర్మ చేసినటువంటి పోరాటం ఇవాళ హైదరాబాద్లో కొత్త తరానికి ఎవరికైనా తెలిసేటువంటి ప్రయత్నం చేసిరా? ఎందుకు ఆయన చరిత్రను మూలన పడేసిరు? అంబేద్కర్తో సమానంగా పేరు రావాల్సినటువంటి వ్యక్తి, అవసరమైతే ఈ హైదరాబాద్ పాత హైదరాబాద్ రాష్ట్రంలో కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణ జిల్లాల్లో అంబేద్కర్ కంటే ఎక్కువ సేవలు చేసినటువంటి వ్యక్తి, అంబేద్కర్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి పోయి మహాత్మా గాంధీ అనుకునేటువంటి వ్యక్తి కూడా భాగ్యరెడ్డి వర్మను ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడినటువంటి వ్యక్తి, నిజాం లాంటి కర్కశ రాజు ఉన్నప్పుడే ఆది హిందువుల కోసం, దళితుల కోసం రెడ్డి హాస్టల్, బీసీ హాస్టల్, కులాల హాస్టల్ వచ్చినప్పుడు ఆ దళితుల కోసం ఒక హాస్టల్ కోటిలో కట్టినటువంటి వ్యక్తి ఆయన. ఆది భాగ్యరెడ్డి వర్మను ఎందుకు తెలంగాణ ప్రభుత్వం మరుగున పడేసినాయి? భాగ్యరెడ్డి వర్మను ఎందుకు గుర్తించుకోవట్లేదు? పోనీ దళిత సంఘాలైనా సరే, దళిత సంఘాలు కూడా భాగ్యరెడ్డి వర్మను ఎందుకు అంత గుర్తించట్లేదు? అంబేద్కర్ కంటే ముందు ఇక్కడ దళితులకు హక్కులు సాధించినటువంటి వ్యక్తి, దళితుల విద్య కావాల్సినటువంటి దాన్ని గుర్తించినటువంటి వ్యక్తి, మాలా మాదిగల కాదు మనము, మనము ఆది హిందువులం అనేటువంటి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. గుర్తింపు రావాలంటే మీరే రెడ్లు కాదమే, మేము కూడా రెడ్డి అని పెట్టుకుంటామని ఆయనకి ఇచ్చినటువంటి వర్మ బిరుదుతో పాటు భాగ్యరెడ్డి వర్మ అని పెట్టుకున్నాడు. తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ పర్యటించినటువంటి వ్యక్తి, అప్పట్లో చదువుకున్నటువంటి వ్యక్తి, అప్పట్లో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి, ఉద్యోగం చేస్తూ తన సాటి దళితుల కోసము పోరాటం చేసి వెట్టి చాకరి విముక్తి కోసము పనిచేసినటువంటి వ్యక్తి, వెట్టి చాకరి నిర్మూలన కోసము నిక్కచ్చిగా పనిచేసినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. ఆ భాగ్యరెడ్డి వర్మకు సంబంధించినటువంటి సేవలను, గుర్తింపును తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా విస్మరించింది, గుర్తించలేదు. కేవలం ఆయన దళితుడు కాబట్టేనా? ఆయన సేవలు ఎందుకు గుర్తించడం లేదు? మిగిలినటువంటి అంబేద్కర్ కంటే కూడా ఒక అడుగు మన తెలంగాణలో ఉన్నటువంటి దళిత జాతి కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్పుకోవడంలో తప్పలేదు ఆయనను. సరే, అంబేద్కర్ దేశవ్యాప్తంగా పేరు వచ్చినటువంటి వ్యక్తి కావచ్చు, కానీ అంతకంటే ముందు ఇక్కడ ప్రజల్లో ఉండి సేవ చేసి దళితుల కోసం, దళితులే కాదు సాటి బీసీలందరి కోసం, పేదల్లో ఉండేటువంటి బ్రాహ్మణుల కోసం, రెడ్ల కోసం కూడా తాపత్రయపడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భాగ్యరెడ్డి వర్మ. ఆ భాగ్యరెడ్డి వర్మ చరిత్రను కనీసం ఒక మీడియాలలో కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, కొత్త తరానికి తెలిసేటువంటి ప్రయత్నం లేదు. ఆ ఆది హిందూ భవనాన్ని మార్చి, ఆది హిందూ భవనాన్ని సంరక్షించి మళ్ళా కొత్త తరాల కోసం చెప్పేటువంటి పని ఎందుకు చేయడం లేదు? తెలంగాణ ప్రభుత్వాలు ఎందుకు మోసం చేస్తున్నాయి? కాంగ్రెస్ సర్కారే కదా ఉన్నది,
టీఆర్ఎస్ మేము తెలంగాణలో ఉండేటువంటి చరిత్రను మరుగున పడేస్తున్నారని, మేము పోరాటం చేస్తున్నాం, తెలంగాణ చరిత్రను బాగా బయటికి తీస్తామన్నారు కదా, భాగ్యరెడ్డి వర్మను ఎందుకు పట్టించుకోలేదు కేసీఆర్ సర్కారు? భాగ్యరెడ్డి వర్మను పట్టించుకోలేదు ఎక్కడ? అసలు ఆయన నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సినటువంటి పండుగ ఆయన సంబంధించినటువంటి జయంతి కానీ వర్ధంతి కానీ గుర్తించి కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు కూడా దానికోసం పోరాటం చేయనటువంటి స్థితిలోకి వెళ్ళినాయి భాగ్యరెడ్డి వర్మ గురించి. నిజంగా ఇప్పుడున్నటువంటి దానికంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంటరాంతనం ఇవన్నీ పక్కన పెడితే 1900 సంవత్సరంలో ఎప్పుడో 100 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి వెట్టి చాకరి కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఆయన. 100 సంవత్సరాల క్రితం మనం ఊహించినటువంటిది, మనం ఊహించలేనటువంటి పరిస్థితులు అవన్నీ. వెట్టి చాకరి అంటే ఆ వెట్టి చాకరి విముక్తి కోసం, దళితుల ఆత్మగౌరవం కోసమే నిలబడ్డటువంటి భాగ్యరెడ్డి వర్మను ఎందుకో మరి ప్రభుత్వాలు మరుగున పడేసినాయి. ఎందుకో మరి ఇప్పటికైనా ఆ హిందూ భవనాన్ని కాపాడి సంరక్షించి అక్కడే కొంత సెలబ్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళా చరిత్రలో కొంత ముందుకు పోతుంది. ఇది ఎవరిని కూడా అంటే మిగిలినటువంటి వాళ్ళని కాదు, నిజమైనటువంటి నికార్సైనటువంటి వ్యక్తి అంత కష్టాలు పడి ఎక్కడ మళ్ళీ మతాలు మారలేదు అది గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి ఆయన. ఎందుకో మరి మర్చిపోయినాం దానికి సంబంధించినటువంటి దాంట్లో.